అస్సలాం అలైకుం, నా పేరు వి ఖాదర్ బషా. నేను రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మైనార్టీ అధ్యక్షుడిని. ముఖ్యంగా మేము రేపటి నుంచి ఒక 25 నియోజకవర్గాల్లో, అంటే 4 నియోజకవర్గాలు ఆల్రెడీ పాదయాత్రలు స్టార్ట్ చేసాం. హర్ దిల్ మే వైఎస్ఆర్ ప్రోగ్రామ్, హర్ దిల్ మే వైఎస్ఆర్ నినాదంతో మేము పాదయాత్రలు స్టార్ట్ చేస్తున్నాం. అంటే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీస్కి ఏమేమి వరాలు ఇచ్చారు, ఎంతమంది మైనారిటీస్ క్లీనర్లుగా మెకానిక్లుగా ఎంతోమంది అల్లాడుతుంటే అట్ల వారికి 4% రిజర్వేషన్ ద్వారా, ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా ఎంతోమందిని వైఎస్ రాజశేఖర గారు ఆదుకున్నారు. ఇప్పుడు చాలామంది పేదలంతా, వాళ్ళ కొడుకులంతా అమెరికాలో, యుఎస్ఏలో, ఆస్ట్రేలియాలో ఉన్నారు. కాబట్టి మనము వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం వాగ్దానం చేశారు, మా నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. కాబట్టి ఆల్రెడీ 5 ప్రామిస్లు మన జగన్మోహన్ రెడ్డి సార్ చేశారు పాదయాత్రలో. ఇదంతా వివరించుకుంటూ పోతూ 4.5 సంవత్సరాలుగా మన ఊసరవెల్లి చంద్రబాబు నాయుడు గారు ఏం పని చేయలే మైనార్టీస్ కోసం. మీరు చూసి గమనించండి, 16 వాగ్దానాలు చేశాడు ఆయన 2014 ఎలక్షన్లో, ఏం వాగ్దానము పూర్తి చేయలేదు. కాబట్టి ఇది ఆయన ప్రభుత్వంలో మైనార్టీస్కి ఎంత ద్రోహం జరిగిందంటే అది మైనార్టీస్కంతా తెలుపుతూ మా జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆయన సీఎం అయిన వెంటనే, మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మైనార్టీస్ కోసం ఏమేమి చేస్తున్నారు అది కూడా తెలుపుతూ రేపటి నుంచి గుంటకల్ నుంచి మన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది మైనార్టీస్ది. ఆర్ మన విజయవాడ వరకు మనది పాదయాత్ర, అంటే 20 నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. కాబట్టి అందరికీ మైనార్టీస్ తెలపడం ఏమనగా, మీరంతా మాకు పాదయాత్రలో పాల్గొనాలి, మీరంతా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి ఉండాలి, ఈసారి ఇన్షాల్లా ఆయన్ని సీఎం చేసుకుంటామని మాకు నమ్మకం ఉంది. శుక్రియా, జజాకల్లా, అల్లా హాఫీస్.